ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో ఏంటంటే విజయవాడలో బందర్ రోడ్ ఎంజీ రోడ్ సో అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదండి సో చందన గ్రాండ్ పక్కన నందమూరి రోడ్డు స్ట్రీట్ ఉంటుంది కదా సో అక్కడ కొత్తగా స్టార్ట్ చేశారండి బ్రాంచ్ రమా ఫ్యాబ్రిక్స్ సో ఇది అందరికీ తెలుసు రమా క్లాత్ స్టోర్ అని చెప్పి విజయవాడలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి బట్ ఈ బ్రాంచ్కి మాత్రం చాలా స్పెషాలిటీ ఉంది అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి చాలా బాగుంటాయి సో నేనైతే ఇక్కడ రెండు మూడు ఇంతకు ముందు తీసుకున్నాను సో ఏం అనేది కూడా చూపిస్తాను మీకు ఫొటోస్లో సో నేనైతే ఇక్కడ మా పాప బర్త్డేకి నేను డ్రెస్ క్లాత్ తీసుకొని ఫ్రాక్ లాగా కుట్టిద్దామని చెప్పి సో నేనైతే ఇక్కడికి విజిట్ చేశాను నిన్న సో రమా ఫ్యాబ్రిక్స్ ఇక్కడ టూ బ్రాంచెస్ ఉంటాయండి పక్కనే ఇంకొకటి ఉంటుంది సో అదొకటి ఇదొకటి అటు పక్కనైతే మనకు కావాల్సినవి లేవు ఇటు పక్కన అయితే అన్ని ఫ్యాబ్రిక్స్ ఉంటాయని చెప్పి సో నేను ఈ లోపలికి అయితే వెళ్ళాను మొత్తం చూడండి మీకు కూడా బాగా నచ్చుతాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఎవ్రీ ఫ్యాబ్రిక్ అవైలబుల్ ఉంటుందండి నెట్ కానీ జార్జెట్ కానీ ఆర్గాన్జా కానీ కాటన్ కానీ సిల్క్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ అన్స్టిచ్డ్ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి సో మీకు కావాల్సిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అండ్ షూట్స్కి కానీ మ్యారేజెస్కి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇలా ప్రతి దానికి అల్టిమేట్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఇక్కడ ఫుల్గా అవైలబిలిటీ ఉంటాయి సో నేను నార్మల్ టైంలో అయితే రమా క్లాత్ స్టోర్స్ చాలా తక్కువ విజిట్ చేశాను బట్ ఈ నందమూరి రోడ్లో ఉన్న న్యూ రమ ఫ్యాబ్రిక్స్ది మాత్రం చాలాసార్లు విజిట్ చేశాను నాకు బాగా నచ్చింది క్వాలిటీ అందుకే నేను ఇక్కడికైతే వచ్చేసాను సో ఇక్కడ చూపించే విధంగా ప్రతి ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అన్నది మీకు మొత్తం చూపిస్తారు సో ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ కాటన్కి సంబంధించి లైనింగ్స్ అండ్ బుట్టీస్ ఉంటాయి కదా మనం లంగా జాకెట్లకి పిల్లలకి తీసుకోవాలి అనుకుంటే బ్లౌజ్ వైజ్ బుట్టీస్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి అండ్ ప్రతి ప్రతి దానికి సంబంధించి సిల్క్లో కానీ కాటన్లో కానీ లైనింగ్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఉంటాయి సో మొత్తం చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎక్కడ ఏమేమి ఉంటాయి ఏ ఫ్లోర్లో ఏవి అవైలబిలిటీ ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది సో మాదైతే షాపింగ్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము బిల్ వేపిద్దామని చెప్పేసి సో నేను ఏం కొన్నాను అనేది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది సో నా బేబీ షవర్కి మా పాపకి నేను లంగా జాకెట్ ఇక్కడే తీసుకున్నానండి క్లాత్ తీసుకుని కుట్టించాను అది బెనారస్లో సో బాగుంది కదా అని చెప్పేసి మా ఈసారి కూడా లంగా జాకెట్ ఎందుకలే కామన్గా ఉంటుంది అండ్ ఫ్రాక్ టైపే కుట్టిద్దాం బెనారస్లోనే తీసుకుందాం అని యాక్చువల్లీ సిల్క్లో తీసుకుందాం లేకపోతే ఆర్గాన్జాలో తీసుకుందాం అనుకున్నాను బట్ అవి కొంచెం బాగా గుచ్చుకుంటాయి కదా చిన్నపిల్లలకి అండ్ వెయిట్ కూడా బాగా ఉంటుంది ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ బెనారస్కే వెళ్ళిపోయాను నేను సో ఫైనల్లీ అదే తీసుకున్నాను ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను సో వీడియో అనేది ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి ఈ థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే మనకి సిల్క్ కానీ అండ్ వర్క్ రిలేటెడ్ ముఖ్యంగా షూట్స్కి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉంటాయి సో ఇదే ఈ అమ్మాయి మరత పెడుతుంది కదండి సో ఇదే నేను తీసుకున్నాను త్రీ మీటర్స్ తీసుకున్నాను మా పాపకి తిక్ గ్రీన్ తనకి తిక్ కలర్స్ బాగుంటాయి అందుకే నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను సో లాస్ట్ టైం నేను తీసుకున్నది మొక్క తీసుకున్నది కూడా మీకు స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తాను ఒకసారి చూడండి ఎల్లో అండ్ పింక్ అది తనకి చాలా బాగుంది బెనారస్ ఇది మీటర్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి సో నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను అదంతా ఫ్రాకే కుట్టిస్తాను బాగుంటుంది అని చెప్పేసి వెరైటీగా తీసుకున్నాను కాస్ట్ అయితే ఎక్కువే అండి కాకపోతే అందుకు తగ్గ క్వాలిటీ కూడా ఉంటుంది క్లాత్ మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వదు పిగిలిపోవడం కానీ చిరిగిపోవడం కానీ ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు అండ్ గుచ్చుకోదు కూడా చిన్నపిల్లలకి చక్కగా క్యారీ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది వాళ్ళకి కలగదు బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ చెప్పాను కదా ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి సో ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రైజెస్ అడిగాను ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి బాగున్నాయి డ్రెస్సెస్ కూడా అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి క్లా క్లాత్ అయితే చాలా క్వాలిటీ ఉందండి ప్యూర్ క్వాలిటీ ప్రతి ఒక్కరికి సైజెస్ అనేవి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అండ్ వాటితో పాటు ఫిట్టింగ్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది బట్ ఇక నేను ట్రై చేశాను రెండు మూడు ఫిట్టింగ్స్ అయితే ఆసమ్గా ఉన్నాయి ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి కానీ బట్ నాకు ఎందుకో ఆ క్లాత్కి ఆ ప్రైజ్ సూటబుల్ అనిపించింది సో పెద్ద ఎక్కువని కూడా అనిపించలేదు రీజనబుల్గానే అనిపించింది సో మీకు కూడా నచ్చితే విజిట్ చేసినప్పుడు కొనుక్కోండి ఓకే సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడ కూడా అంతే శారీస్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్కి సంబంధించిన క్లాత్లు అండ్ ఎక్కువగా ఆర్గాన్స్ సంబంధించిన శారీస్ ఎక్కువ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అండ్ శారీస్ వైజ్ కూడా తీసుకుంటున్నారు అంటే ఇద్దరు ముగ్గురు నేను చూశాను క్లాత్నే ఫైవ్ మీటర్స్ అలా తీసుకొని బ్లౌజ్ సపరేట్గా తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటున్నారు అలా చేస్తే ఎలా ఉంటుందండి బాగుంటుందా సెట్ అవుతుందా అని అడిగాను చాలా బాగుంటుందండి మేము ఆల్రెడీ ట్రై చేసామని అంతకుముందు వాళ్ళు తీసుకున్న ఫొటోస్ చూపించారు భలే ఉన్నాయి అవన్నీ సో ఈసారి నెక్స్ట్ టైం కూడా అలా డెలివరీ అయ్యాక ట్రై చేయాలి ఫ్యాబ్రిక్స్ అయితే బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అసలు తెలియనివి కూడా చాలా ఇన్నుంటాయా అని నాకు ఇప్పుడే అర్థమైంది సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యా ఫ్యాబ్రిక్స్ అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్స్ చాలా అంటే చాలా అవైలబిలిటీ స్టాక్ ఉందండి ఇక్కడ సో ఇంకెక్కడా వెతుక్కోవాల్సిన పని లేదు మంచి షాప్ అయితే దొరికింది నాకు ఇదిగోండి ఇవన్నీ ఆర్గాన్జర్ శారీసే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి ఇదైతే బయట అవుట్ సైడ్ లుక్ అండి సో ఫైనల్లీ విజిట్ అయితే ఇది మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి అటు పక్కన షాప్లో కూడా ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి ఒకసారి వెళ్ళినప్పుడు రెండు షాపింగ్ మాల్స్ విజిట్ చేయండి ఓకే సో వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ